క్రీస్తు నామములో కూడిచినటువంటి సంఘస్థులందరికీ కూడా ప్రభు పేరు వందనాలు చేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క గొప్ప సమయాన్ని నాకు ఇచ్చినటువంటి తండ్రి గారికి ప్రభు పేరు వందనాలు చేసుకుంటున్నాను. మరొకసారి ఈ విధంగా మీ ముందు వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఈ యొక్క దినమందు మనం ధ్యానించబోతున్నటువంటి వాక్యం ఏమిటి అంటే హాగర్ ఎక్స్పీరియన్సింగ్ ద విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హాగర్. హాగరు అనేటువంటి ఒక స్త్రీ ఏ విధంగా తన జీవితంలో అరణ్యములో అనుభవాన్ని పొందుకుంది అనేది మనం ధ్యానించబోతున్నాం ఈరోజు. ఎవరు ఈ హాగరు, ఎందుకు అరణ్యములో కొన్ని అనుభవాల్ని ఆమె చూడవలసి వచ్చింది, హాగరు గురించి ఎందుకు బైబిల్లో మెన్షన్ చేయబడింది, ఈ విషయాలు నేను చెప్పే ముందుగా అసలు అరణ్యములో అనుభవాలు ఏ విధంగా ఉంటాయో మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే అరణ్యం అనుభవము ఏమిటి అనే విషయం మనకు తెలిసినట్లయితే తద్వారా మనకు మరిన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది అనేక రకాలుగా అరణ్యములో ప్రవేశిస్తూ ఉన్నారు, అరణ్య మార్గంలో ప్రయాణాలు చేస్తూ అనేక అనుభవాలు పొందుకున్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఉదాహరణకు జోసెఫ్ మనం చూసుకుంటే యోసేపు ఆదికాండ గ్రంథము 37 అధ్యాయాన్ని మనం చూస్తే ఒక గొప్ప అనుభవాన్ని తన అరణ్యంలో పొందుకుని ఉన్నాడు. అదేవిధంగా మోషే గురించి మనం చూసినట్లయితే నిర్గమాకాండము 2 అధ్యాయం కానించి 4 అధ్యాయం వరకు మనం చూసినట్లయితే మోషే కూడా తన జీవితంలో అనేక అద్భుతాలని చూస్తూ అరణ్యంలో అనేక అనుభవాన్ని పొందుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెహోవా దేవునితో అరణ్య మార్గములో ప్రవేశం చేస్తున్నప్పుడు, ఆ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు అనేకమైనటువంటి అనుభవాలను వారు పొందుకుని ఉన్నారు. అంత మాత్రమే కాదు ఎలీషాని మనం గమనించినట్లయితే ఎలీషా కూడా గొప్ప అనుభవాన్ని పొందుకున్నాడు అరణ్యంలో. ఎలీషా మాత్రమే కాదు ఆ తర్వాత చాలామంది మనం చూస్తూ ఉంటాం వారు గొప్ప అనుభవాన్ని వారి జీవితంలో పొందుకుని ఉన్నారు. ఏ విధంగా అంటే అరణ్యము అనేటువంటి ఆ యొక్క ఎడారి ప్రాంతంలో ప్రయాణిస్తూ ఎన్నో అనుభవాలు పొందుకున్నారు. దావీదును కూడా మనం చూస్తూ ఉంటాం అనేక పర్యాయాలు ఆ యొక్క అరణ్య మార్గంలో ప్రవేశిస్తూ అనేక అనుభవాన్ని తన మార్గ మధ్యలో చూస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు యోబు గ్రంథాన్ని మీరు చదివినట్లయితే యోబు గ్రంథం మొత్తం కూడా యోబు తన స్నేహితులతో అరణ్యంలో గడుపుతూ ఉంటాడు. ఆ యొక్క అరణ్య మార్గంలో అనేక అనుభవాలను యోబు పొందుకుని ఉన్నాడు. ఈ విధంగా పాత నిబంధనలో అనేక మంది మనం చూడవచ్చు. ఇక కొత్త నిబంధనకు వస్తే బాప్తిసమిచ్చు యోహాను మనకు కనబడుతూ ఉంటాడు. జాన్ ద బాప్టిస్ట్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ద విల్డర్నెస్. అంత మాత్రమే కాదు యేసు క్రీస్తు ప్రభువారు కూడా 40 దినాలు అరణ్య మార్గంలో అరణ్యంలో ఉంటూ అనేక అనుభవాల్ని యేసు క్రీస్తు ప్రభువారు పొంది ఉన్నారు అని చెప్పవచ్చు. ఆ తరువాత అపోస్తలుడైనటువంటి పౌలు మనం చూడవచ్చు. అపోస్తలుడైన పౌలు కూడా తన జీవితంలో గలతీ పత్రికని మీరు చదివినట్లయితే ఆ గలతీ పత్రిక ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఒక్క దమస్కస్ పట్టణంలో మాత్రమే కాదు, దమస్కస్ అరణ్య మార్గంలో మాత్రమే కాదు, అరేబియా అరణ్య మార్గంలో కూడా అతడు కొన్ని అనుభవాలను పొందుకుని ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఈ విధంగా బైబిల్ గ్రంథం అంతటిని కూడా మనం చూసినట్లయితే చాలామంది చాలా రకాలుగా తమ తమ జీవితాల్లో అరణ్య మార్గాల్లో ఎన్నో అనుభవాలను పొందుకుని ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఎందుకని ఈరోజు ఈ విధముగా మనం అందరము కలిసి ఈ యొక్క అరణ్య మార్గాల్లో ఉండేటువంటి అనుభవాల గురించి మనం నేర్చుకోవాలి. వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు లెర్న్ అబౌట్ ద విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్. ఎందుకు ఇది చాలా ప్రాముఖ్యత అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనం ఏదో సమయంలో ఈ యొక్క అరణ్య మార్గాన్ని ఆ యొక్క అనుభవాన్ని పొందుకుంటూ ఉంటాం. యేసు క్రీస్తు ప్రభువారు నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అరణ్య మార్గంలో ప్రవేశిస్తూ ఉంటారు. ఈ యొక్క అరణ్య మార్గాల్లో అనేక అనుభవాలు పొందుకుంటూ ఉంటారు. అసలు బైబిల్ గ్రంథము అరణ్య మార్గాలు ఎందుకని దేవుడు ఇస్తాడు అని చెప్తుందంటే ఉదాహరణకు ద్యుదోపదేశకాండము తెరిచి చూద్దాం. చూడండి ద బుక్ ఆఫ్ డెటర్నమీ చాప్టర్ 8 వర్స్ 2 ద్యుదోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనములో దేవుడు ఎందుకు తన బిడ్డలందరికీ కూడా తన ప్రజలందరికీ కూడా అరణ్య మార్గాల్లో అనుభవాలను ఇస్తాడు అంటే ఎందుకు ఇస్తాడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుందంటే చదువుదాం చూడండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకున్నటకు నిన్ను అనుచు నిమిత్తమును
అరణ్యములో ఈ 40 సంవత్సరములు. ఇక్కడ వాక్యము చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. వాక్యం ద్వారా దేవుడు చక్కగా సెలవిస్తున్నాడు. ఏంటో తెలుసా? ఎందుకు ప్రతి ఒక్కరి జీవితంలో అరణ్య అనుభవాలను దేవుడు ఇస్తాడు అంటే, కారణము ఏమిటి అంటే, మన జీవితంలో లేకపోతే క్రీస్తు నమ్ముకున్నటువంటి మనము క్రైస్తవులుగా కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క జీవితంలో హీ వాంట్ టు హంబుల్ అవర్ సెల్ఫ్. మనకి తగ్గింపు జీవితాన్ని నేర్పించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనల్ని శోధించాలని ఆయన కోరుకుంటున్నాడు. హీ వాంట్ టు టెస్ట్ అస్, హీ వాంట్ టు హంబుల్ అస్, హీ వాంట్ టు టెస్ట్ అస్ అండ్ హీ వాంట్ టు నో వాట్ వాజ్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయంలో ఏముందో అని కూడా ఆయన తెలుసుకోవాలనుకుంటున్నాడు. సో మన హృదయంలో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నాడు, మనల్ని శోధించాలనుకుంటున్నాడు, మనల్ని పరీక్షించాలనుకుంటున్నాడు, మనల్ని మనకి తగ్గింపు జీవితాన్ని నేర్పించాలని మన జీవితాల్లో ఆయన అరణ్యపు అనుభవాలను ఇస్తూ ఉన్నాడు. అయితే ఈ విధంగా ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలోటువంటి అనేక మంది చేసినటువంటి చూసినటువంటి ఈ యొక్క అరణ్య అనుభవాల్లో మనము ఈరోజు హాగరు గురించి నేర్చుకోబోతున్నాం. ఈ హాగరు ఎవరు అనేది చాలామంది తెలియకపోవచ్చు. ఎక్కువగా బైబిల్ రీడింగ్ చేసేవారికి హాగరు ఎవరో తెలుస్తుంది. ప్రతి ఆదివారం కూడా సంఘానికి వచ్చేవారికి హాగరు ఎవరో తెలుస్తుంది. సో త్వరగా మనము లేఖనాలు తెరిచి హాగరు ఎవరు, అసలు హాగరు తన జీవితంలో ఎందుకని అరణ్యంలో ప్రవేశించాల్సి వచ్చింది, ఎందుకని హాగరు తన జీవితంలో అరణ్య అనుభవాలను పొందుకుంది, ఆ అరణ్య అనుభవాల ద్వారా తాము ఏమి నేర్చుకుంది అనేటువంటి విషయాన్ని మనము ఈ యొక్క ఆదివారం నేర్చుకోబోతున్నాం. పిల్లారా, ఆదికాండము 16వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము, ఈ రెండు కూడా తెరిచి చూడండి. మనం వాక్యంలోనికి వెళ్దాం. హాగరు ఎవరు అని ప్రశ్నించుకుంటే కొన్ని జవాబులు ఈ విధంగా వస్తాయి. హాగరు ఎవరు అంటే, హాగర్ ఈజ్ ఎ స్లేవ్, హాగరు దాసిగా బైబిల్ చెప్తుంది. లేకపోతే ఒక పనికత్తె, స్లేవ్, ఒక బానిస అని బైబిల్ సెలవిస్తుంది హాగర్ గురించి. అంతే మాత్రమే కాదు, హాగర్ ఈజ్ ఎ ఫారినర్, హాగరు ఎవరు అంటే విదేశీయురాలు అని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే ఆమె సొంత దేశం కనాను దేశం కాదు, ఆమె సొంత దేశం ఇస్రాయేల్ దేశం కాదు, కాబట్టి షీఈస్ ఎ ఫారినర్, ఆమె విదేశీయురాలు లేకపోతే పరదేశీ అనేటువంటి విధంగా వాక్యము హాగర్ గురించి చెప్తూ ఉంది. ఇంకా హాగర్ గురించి, హాగర్ ఎవరు అని బైబిల్ చెప్తుందంటే, షీఈస్ సర్వెంట్ టు ద సారా, షీ స్లేవ్ టు ద మిస్టర్ సారా. సారాకు దాసిగా ఎవరు ఉన్నారు అంటే హాగరు ఉన్నది. అబ్రహాము సారాలు వీళ్ళిద్దరిని చూసినట్లయితే, అబ్రహాము సారా దంపతులు మనం చూసినట్లయితే వీళ్ళ దగ్గర ఒక బానిసగా ఉంది హాగరు. హాగరు ఎవరు అనేటువంటి విషయాలు మనకి ఈ విధంగా బైబిల్ సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, హాగర్ ఈజ్ ద వన్ ఆఫ్ అప్రెస్డ్ అండ్ ఆల్సో షీఈస్ వన్ ఆఫ్ అబ్యూజ్డ్. ఆమె హింసింపబడినటువంటి స్త్రీ, ఆమె షీ ఆల్సో విక్టిమ్, ఆమె బాధితురాలు. ఈ విధంగా అనేక అంశాలు హాగరు ఎవరు అనేది బైబిల్ చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. ఆమె ఒక పీడించబడినటువంటి స్త్రీ, ఆమె హింసించబడినటువంటి స్త్రీ, ఆమె ఒక బానిస, ఆమె ఒక విదేశీరాలు. ఈ విధంగా ఆమెకంటూ ఏమీ లేనట్టుగా హాగరు అనేటువంటి స్త్రీ మనకు బైబిల్లో కనబడుతుంది. అసలు ఈ హాగరు అబ్రహాము సారాల దగ్గర ఏ విధంగా పనిచేస్తుంది, అసలు ఎందుకు తను బానిసగా ఉందంటే, అబ్రహాము సారా వీళ్ళిద్దరూ కూడా ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారు అంటే కనాను దేశంలో ప్రవేశించారు. ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి ప్రవేశిస్తున్నటువంటి అబ్రహాము సారాలకు ఐగుప్తు యొక్క రాజు ఫరో ఏం చేశాడు అంటే ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. ఎవరిని అంటే హాగర్ను. హాగర్ను ఒక గిఫ్ట్గా ఫరో రాజు ఎవరికి ఇచ్చాడు అంటే అబ్రహాముకు సారాకు ఇచ్చాడు. అబ్రహమా ఇదిగో ఈ హాగర్ను నువ్వు తీసుకెళ్ళు, నేను ఇస్తున్నాను అని చెప్పినప్పుడు అబ్రహాము సారాలు ఐగుప్తు నుంచి కనానుకు వచ్చినప్పుడు తీసుకున్నటువంటి సంపదలో ఆస్తిలో ఒక వ్యక్తి ఎవరు అంటే హాగరు. సో ఇప్పుడు హాగరు ఎక్కడ ఉంది అంటే కనాను దేశంలో అబ్రహాము సారాల దగ్గర ఒక బానిసగా పడి ఉంది. బానిసలు అంటే ఆ రోజుల్లో ఏ విధంగా ఉండేవారంటే దే హ్యావ్ నో రైట్స్, దే హ్యావ్ నో చాయిసెస్. ఒక కోరికలు అంటూ వాళ్ళకు ఉండవు, వారికంటూ కొన్ని డ్రీమ్స్ అంటూ ఉండవు. జీవితంలో ఇది చెయ్యాలి, జీవితంలో నాకంటూ ఈ విధంగా నేను ఉండాలి అనేటువంటి కోరికలు కానీ బానిసలకు ఉండవు. బానిసలు ఏ విధంగా ఉండేవారంటే యజమానులు ఏం చెప్తే అది చెయ్యాలి, వారికి తెలిసిందల్లా అదే. వాళ్ళ దేహం మీద కూడా వారికి అధికారం లేదు. ఆ విధంగా బానిసగా ఉన్నటువంటి హాగర్ జీవితంలో ఒక గొప్ప అరణ్య అనుభవము వచ్చి పడింది. ఏ విధంగా అంటే
మనం ముందుగా అసలు హాగర్ స్టోరీని మనం తెలుసుకోవాలి. ఆదికాండ గ్రంథము 15వ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ ఏం జరుగుతుందంటే యెహోవా దేవుడు ప్రత్యక్షమవుతాడు. యెహోవా వాక్యము ఎవరి దగ్గరికి వస్తుందంటే అబ్రహాము దగ్గరికి వస్తుంది. అబ్రహాము దగ్గరికి వచ్చిన తర్వాత యెహోవా దేవుడు అంటా ఉంటాడు అబ్రహాముతో, అబ్రహామా ఒకసారి పైకి చూడు అంటాడు. అప్పుడు అబ్రహాము పైకి చూస్తాడు. పైకి చూసిన తర్వాత ఆకాశంలో నీకు ఏం కనబడుతున్నాయంటే ఆకాశంలో నక్షత్రాలు కనబడుతూ ఉంటాయి. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నీ పిల్లలను, రాబోవు నీ తరం వాళ్ళని నేను ఆ విధంగా చేస్తాను అంటాడు. ఆ విధంగా అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తాడు. ఆకాశ నక్షత్రాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇదిగో నీ సంతతిని నేను ఆ విధంగా చేస్తాను అని చెప్పి యెహోవా దేవుడు వాగ్దానం ఇస్తాడు. అయితే గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే అప్పటికే అబ్రహాముకి సారాకి 80 సంవత్సరాలు పైబడి ఉన్నారు. ఇద్దరికి కూడా ముసలివారుగా అని చెప్పవచ్చు, 80 సంవత్సరాలు పైబడి ఉన్నారు. వారి జీవితంలో పిల్లల్ని కనాలి అని కానీ లేకపోతే పిల్లల్ని కనగలము అని కానీ ఆశ అంటూ వారి జీవితంలో లేదు వారికి. ఆ విధంగా ఆశలు కోల్పోయి పిల్లల మీద వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాము సారాలకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమంటే ఇదిగో నేను మీకు మీ సంతానాన్ని ఆకాశంలో నక్షత్రాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా చేస్తానని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే ఆదికాండము 15వ అధ్యాయంలో దేవుడు ఈ విధంగా దర్శన రూపంలో వచ్చి అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడో అప్పటి నుంచి అబ్రహాము సారా వారి జీవితంలో ఒక ఆశ పుట్టింది. అంతకుముందు వారికి ఆశ లేదు. ఏమని అంటే మనకంటూ పిల్ల పుడతారు లేకపోతే మనం కూడా అందరిలాగే సంతానాన్ని వృద్ధి చేయగలము అనేటువంటి ఒక తాత్పర్యము కానీ అనేటువంటి ఒక ఉద్దేశము కానీ వారి జీవితంలో లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు ఇదిగో నేను మీకు సంతానం ఇవ్వబోతున్నానని వాగ్దానం ఇచ్చాడో అప్పుడు వారికి ఒక ఆశ పుట్టింది. ఎవరికి అంటే అబ్రహాముకి సారాకి. ఏమనంటే ఓకే అంటే మనం కూడా పిల్లల్ని కనబోతున్నాము, అది 80 సంవత్సరాలు పైబడిన తరువాత. ఈ విధంగా వృద్ధాప్యంలో వాళ్ళు ఉన్నారు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. 3 నెలలు గడిచిపోయినాయి, 4 నెలలు గడిచిపోయినాయి, 1 సంవత్సరం గడిచిపోయింది, 5 సంవత్సరాలు గడిచిపోయినాయి, 10 సంవత్సరాలు గడిచిపోయినాయి, పిల్లలు లేరు. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. 80 సంవత్సరాలు దాటినటువంటి ఇంత వృద్ధాప్యులకు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, 10 సంవత్సరాలు గడిచిపోయినాయి, పిల్లలు లేరు. అప్పుడు సారమ్మ చూసి చూసి అబ్రహాంతో ఏమంటుందో తెలుసా, యావయ్య అబ్రహామా దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ ఆయన మన మోసం చేస్తున్నాడు, ఇప్పటికి 10 సంవత్సరాలు గడిచిపోయినాయి, పిల్లలు లేరు అని నింద వేస్తుంది. ఎవరి మీద తెలుసా, యెహోవా దేవుని మీద. ఎందుకంటే అంతకుముందు అసలు వీళ్ళకి పిల్లల్ని కంటాము అనే ఒక ఆశ కూడా లేదు. కానీ దేవుడు ఎప్పుడైతే మీరు పిల్లల్ని కంటారు, మీ సంతానాన్ని ఈ విధంగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడో అప్పటికి వీడికి ఒక ఉద్దేశం దొరికింది, ఒక చాయిస్ దొరికింది. ఏమనంటే యెహోవా దేవుని మీద నింద మోపడానికి సారమ్మ గారికి ఒక అవకాశం దొరికింది. ఇప్పుడు ఏమంటుందో తెలుసా, యెహోవా దేవుడు మనకి పిల్లలు ఇవ్వట్లేదు కనుక నువ్వేం చేస్తావంటే ఇదిగో నీకు దాసిగా ఉన్నది కదా హాగరు, మన పనికత్తు ఉంది కదా హాగరు, మన బానిస ఉన్నది కదా హాగరు, ఆమెను నీకిస్తాను, నువ్వు వెళ్ళి ఆమెతో కాపురం చేయనప్పుడు పుట్టబోయేటువంటి పిల్లల్ని మనం పోషించుకుందాము, వా సంతానము మన సంతానంగా ఉంటారు అని సారమ్మ చెప్పినప్పుడు అబ్రహాం కొద్దిసేపు ఆలోచించి ఆ ఓకే అని చెప్పి ఏం చేస్తాడు అంటే హాగర్తో సంసారాన్ని సాగిస్తూ ఉంటాడు. అబ్రహాము హాగర్ను వీళ్ళిద్దరూ కూడా సంసారాన్ని చేస్తున్నప్పుడు వెంటనే కొద్ది రోజులకే ఏమవుతుంది అంటే హాగరు గర్భము ధరిస్తుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే 80 సంవత్సరాలు పైబడినటువంటి అబ్రహాము సారాలు ఎవరిని వాడుకున్నారంటే బానిసగా ఉన్నటువంటి హాగర్ను వాడుకున్నారు. వాళ్ళకి 80 సంవత్సరాలు పైబడినాయి, ఇక్కడ హాగర్కు మహా అయితే 22-23 సంవత్సరాలు. సో ఆ విధంగా ఈ రోజుల్లో ఇప్పుడు కనుక జరిగితే అది చట్టరీత్యా చాలా నేరం. ఆ విధంగా ఎవరైనా అలా చేస్తే తీసుకువెళ్ళి వాళ్ళ జైల్లో పడేస్తారు. ఒకవేళ అబ్రహాము సారాలు ఇప్పుడు ఈ కాలంలో ఉన్నట్లయితే వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళి ఎక్కడ పడేయాలంటే జైల్లో పడేయాలి. సో అది కాకపోతే అకార్డింగ్ టు ద ఎన్సెంట్ ప్యాట్రియార్కల్ వాళ్ళకు ఉన్నటువంటి ఆచారం ప్రకారం, ద కల్చర్ ఆఫ్ ద ప్యాట్రియార్కల్ వాళ్ళు ఏం చేశారు అంటే అది వారి యొక్క కుటుంబ పారంపర్యంగా వస్తున్నటువంటి ఆచారం. ఏమిటి అంటే ఒకవేళ వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే బానిసలుగా ఉన్న వారిని వారు పొందుకుంటారు. సో ఈ విధంగానే సారమ్మ యెహోవా దేవుని మీద నింద మోపి ఇప్పుడు బలవంతంగా ఎవరికి ఎవరిని అప్పచెప్తుందంటే హాగర్ని అబ్రహాముకు అప్పచెప్తుంది. ఇక్కడ మనం అందరము ఎవరిని ప్రాముఖ్యంగా గమనించాలి అంటే హాగర్ యొక్క మనసును మనం గమనించాలి, హాగర్ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించాలి. షీఈ్ ఎ ఫారినర్, షీఈ్ ఎ స్లేవ్.
షీ హ్యావ్ నో రైట్స్, షీ హ్యావ్ నో చాయిసెస్. ఒక హాగరు ఒక బానిసగా ఉంది, ఒక యవనస్తురాలు 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ యొక్క యవనస్తురాల్ని అబ్రహాము సారాలు మెంటల్గా అబ్యూజ్ చేశారు, దూషించారు. ఓకే, జరిగిపోయింది. ఇప్పుడు హాగరు ఏం చేసిందో తెలుసా? గర్భము ధరించింది. ఆ యొక్క పరిస్థితిలో హాగరు నో అని చెప్పడానికి లేదు, ఎందుకంటే హాగరు ఒక బానిస, హాగరు చేయడానికి ఏమీ లేదు. హాగరు చేయాల్సిందల్లా తన యజమానురాలు ఏం చెప్తే అదే చేయాలి. హాగరికి ఎటువంటి హక్కు కూడా లేదు. తన జీవితంలో కానీ, తన దేహం మీద కానీ, తనకంటూ ఒక కుటుంబం లేదు, తనకంటూ ఒక స్నేహితులు లేరు, తనకంటూ తన దేశస్థులు లేరు, ఎవరు లేరు. ఆమె ఒంటరిగా ఉంది. ఆమెకు షీ హ్యాస్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ, బట్ షీ హ్యాస్ నో రిలేషన్స్. ఆమెకు కుటుంబాలు, స్నేహితులు, బంధువులు ఎవరు లేరు, కానీ ఒక బరువు బాధ్యత మాత్రమే ఉంది. ఆ బరువు బాధ్యత ఏమిటంటో తెలుసా? నా యజమానురాలు ఏం చెప్తే నేను అదే చేయాలి. ఈ విధంగా కృంగిపోయి నలిగిపోయి అబ్రహాము మాటలు విని ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? హాగరు అబ్రహాంతో సంసారాన్ని సాగిస్తూ ఉంది. కొద్ది రోజులకే హాగరు ఏం చేస్తుందో తెలుసా? గర్భము ధరించింది. గర్భము ధరించగానే సారమ్మ గారికి అసూయ పుట్టింది. ఏంటో తెలుసా? గర్భము దాల్చినటువంటి హాగరు ఎవరి ముందు నడుస్తుంది అంటే యజమానులటువంటి సారమ్మ ముందు నడుస్తుంది. ఎప్పుడైతే హాగరు గర్భము దాల్చి నడుస్తూ ఉందో ఈ యొక్క దృశ్యాన్ని చూసినటువంటి సారమ్మ గారికి ఏం పుట్టిందో తెలుసా? అసూయ పుట్టింది. కారణం ఏమిటి అంటే, ఇదిగో నేను వృద్ధాపంలో ఉన్నాను, నేను చేయలేనిది ఈమె వల్ల అయింది కనుక, అందులోనూ ఆమె బానిస కనుక ఒక అసూయ ద్వేషాన్ని హాగరు మీద పెంచుకుంది. అప్పటి నుంచి ఆమె మీద బాగా ఒత్తిడి తెస్తూ ఉంది, చాలా ఒత్తిడి తెస్తూ ఉంది. అందులోనూ బానిస ఏమీ చేయనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి హాగర్ను సారమ్మ ఎంతో ఎంతో పని చెప్పి ఎంతో దూషిస్తూ నలిగిపోతున్న సమయాల్లో హాగర్కు షీ హ్యాస్ నో చాయస్. ఆమెకంటూ ఏ విధమైనటువంటి ఎన్నిక లేదు, ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఎవరున్నారంటే హాగరు ఉంది. ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదు. దెర్ ఈజ్ నథింగ్ ఇన్ హర్ హ్యాండ్స్. ఏమీ చేయలేదు, గర్భము దాల్చింది. వెంటనే సారమ్మ గారు ఏం చేశారో తెలుసా? అబ్రహాంను పిలిచారు. అబ్రహామా ఇలా రా, ఇదిగో నీ వల్లే హాగరు ఈ యొక్క బానిస ఈ విధంగా ప్రవర్తిస్తుంది నా ముందు. అబ్రహాం ఏం చేస్తాడు? అరే నేను చేయాల్సింది ఏముంది? నువ్వే కదా నాకు హాగర్ నప్పు చెప్పావు, మరి నువ్వే అంటావేంటి? ఏదేమైనప్పటికీ హాగర్ నీ చేతిలో ఉంది, నువ్వేం చేస్తావో చెయ్యి. ఈ విధంగా అబ్రహాము సెలవిచ్చి పక్కకు తప్పుకున్నాడు. ఇప్పుడు సారమ్మ అప్పటి వరకు చెప్పే పనుల కన్నా గర్భవతిగా ఉన్నటువంటి హాగర్కు పని ఎక్కువగా పెంచేసింది. గర్భవతిగా ఉన్నటువంటి హాగర్ని ఇంకా దూషించడం బాగా పెంచింది. పని మీద పనిభారం, ఎన్నో నిందలు ఎవరి మీద మోపుతుంది అంటే సారమ్మ తన పనికర్త అయినటువంటి, తన దాసి అయినటువంటి, తన బానిస అయినటువంటి హాగరు మీద మోపుతూ ఉంది. భరించింది. గర్భవతిగా ఉంది, పాపం ఎంతో బాధ భరించింది కుటుంబంలో. భరించి చివరగా ఆమె ఏమి చేయలేదు, ఎందుకంటే ఆమె బానిస, తనకంటూ బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఎవరు లేరు. అండ్ దెర్ ఇస్ నథింగ్ టు డూ. ఆమె ఏమీ చేయలేదు. అటువంటి పరిస్థితిలో ఆమె ఏం చేసిందని బైబిల్ చెప్తుందో తెలుసా? ఆదికాండము 16:6 అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పాను. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా చాలు. హాగర్కు ఏమీ తెలియదు, ఏం చేయాలో తెలియదు. పాపం గర్భవతిగా ఉంది, శ్రమ పెరిగిపోతూ ఉంది. సారమ్మ గారు ఎంతో పని చెప్తున్నారు, ఎంతో దూషిస్తున్నారు, ఇంకా ఏమీ చేయలేని నిరుత్సాహ స్థితిలో ఉన్నటువంటి హాగరు ఏం చేస్తుందో తెలుసా? వాక్యం సెలవిస్తుంది, పారిపోతుంది. దేవునామానికి మహిమ కలుగుగాక. మన జీవితంలో కూడా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, కొన్ని ఆర్థిక ఇబ్బందులు బట్టి మానసికంగా శారీరకంగా నలిగిపోతున్నటువంటి జీవితాలను భరించలేక చాలామంది ఈ రోజుల్లో చేసే పని ఏంటంటే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే బాగుంటుంది,
ఇంట్లో ఉండడం కన్నా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే బాగుంటుంది. కారణాలు ఏమిటంటే, ఆర్థికంగా అప్పులు ఎక్కువైనప్పుడు, కుటుంబీకులే దూషిస్తున్నప్పుడు, బంధువులు నాన్నవారు ఎవరూ లేనప్పుడు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో చేసే పని ఏంటో తెలుసా? ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే బాగుంటుంది, ఇంట్లో ఉండడం కన్నా దూరంగా వెళ్ళిపోతే బాగుంటుంది అని చాలామంది ఏం చేస్తారంటే దేశాన్ని విడిచిపెట్టి వెళ్తూ ఉంటారు. అది ఈ రోజుల్లో చేసే పని. కానీ ఆ రోజుల్లో హాగర్కు చేయడానికి ఏమీ లేదు. ఎందుకో తెలుసా? ఆమె పరదేశిగా ఉంది. ఎక్కడ అంటే కనాను దేశంలో. ఆమె ఐగుప్తు దేశురాలు. నాన్నవారు ఎవరు కూడా తనకు లేరు. ఒకవేళ నాన్నవారు అక్కడ ఉన్నారు అని చెప్పి ఐగుప్తు దేశానికి పారిపోదామంటే అక్కడ కూడా ఎవరైనా చేరదీస్తారంటే చేరదీయరు. ఎందుకంటే ఐగుప్తు రాజునటువంటి ఫరో ఎవరికి అప్పచెప్పాడు అంటే హాగర్ను అబ్రహాముకు అప్పచెప్పాడు. సో ఆమె ఏమీ చేయలేని పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో హాగర్ ఏం చేస్తున్నావు తెలుసా? పారిపోతూ ఉంది. చాలాసేపు పారిపోయింది. గర్భవతిగా ఉంది. లోపల గర్భంలో ఉన్నటువంటి బాలుడు ఉన్నాడు. ఇగో పారిపోతూ ఉంది. ఎక్కడ పారిపోతుంది తెలుసా? షూరు అరణ్యంలో పారిపోతూ ఉంది. పారిపోతూ ఉన్నటువంటి హాగర్కు ఒక్కసారిగా ఏదో ఒక స్వరం వినపడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పారిపోతున్నటువంటి హాగర్కు ఒక స్వరం వినబడింది. వెంటనే ఆ స్వరం వినబడగానే హాగరు ఉన్న చోటనే ఆగిపోయింది. ఎందుకో తెలుసా? హాగర్ను ఆదేశంలో పిలిచేవారు ఎవరూ లేరు. హాగర్ను ఆదేశంలో చేర్చుకునేవారు ఎవరూ లేరు. హాగర్ను ఆదేశంలో ప్రేమగా ఆప్యాయతగా పలకరించేవారు ఎవరూ లేరు. కానీ ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరము వినబడుతుంటే హాగర్కు ఎలా ఉందో తెలుసా? ఏదో ఒక కుమారుడు తల్లిని పిలిచినట్లుగా, ఒక భార్య భర్తను పిలిచినట్లుగా, ఒక మధురాతి మధురంగా ఆ స్వరం వినబడుతూ ఉంది. ఆ స్వరం వినపడగానే నలిగిపోయి కృంగిపోతున్నటువంటి హాగరు మనస్సుకి కళ్ళట నీళ్లు కారుతూ ఉన్నాయి. ఆ యొక్క స్వరం ఏమంటుందో తెలుసా? సారాయి దాసమైనటువంటి హాగరు అని పిలవలేదు. ఆ స్వరం ఏమని పిలుస్తుందో తెలుసా? సారాయి దాసి అనేటువంటి హాగరు. ఆ మాట వినగానే హాగరు మేబీ అనుకునవచ్చు, ఈ స్వరం ఎవరైతే నేను వింటున్నానో, ఏ స్వరం అయితే నేను వింటున్నానో అతనికి నా గురించి పూర్తిగా అన్నీ తెలుసు. ఎందుకో తెలుసా? హాగరు అని ఎవరైనా పిలుస్తారు, సారాయి దాసుమైన హాగరు అంటే ఒక స్వరం నన్ను పిలుస్తుంది. ఆ స్వరానికి అన్నీ తెలుసు. వినిపించుచున్నది బాగా కృంగిపోయింది, నలిగిపోయింది. ఒక స్వరం వినబడుతుంది. హృదయం అనేటువంటి అరణ్యంలో, నిజ జీవితంలో అరణ్యంలో పరిగెడుతున్నటువంటి హాగర్కు ఒక స్వరం వినబడింది. ఆ స్వరం వినబడగానే స్టన్ అయిపోయింది. ఆగిపోయింది ఎక్కడిది అక్కడిది. హాగరు ఆగిపోయి ఆ స్వరాన్ని గమనిస్తూ ఉంది. చూద్దాం చూడండి ఆ స్వరం పలుకుతున్నటువంటి మాటలు. ఆది కాండము 16:8. సారాయి దాసువైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడికి వెళుచున్నావు? అడిగినందుకు అది, నా యజమానురాలైన సారా యద్దు నుండి పారిపోవచ్చున్నాను. అప్పుడు యెహోవా దూత మీ యజమానురాలి యద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. గమనించండి ఇక్కడ వాక్యాన్ని. ఒక స్వరం హాగర్తో మాట్లాడింది. ఆ స్వరం ఎప్పుడైతే మాట్లాడిందో ఒక ఆదరణ హాగరు కలిగింది. ఒక నెమ్మది, ఒక శాంతి అనేది హాగర జీవితంలో పొందుకుంది. ఆ స్వరం ఏమంటుందో తెలుసా? హాగరు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుండి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? తిరిగి నీ యజమాని దగ్గరికి వెళ్ళు అంటుంది. చాలామందికి ఒక ప్రశ్న రావాలి ఇక్కడ. ఎంతో కష్టంలో, ఎంతో బాధలో ఉన్నటువంటి హాగర్ను దేవుడు ఎందుకని తిరిగి మళ్ళీ అదే స్థలంలోకి వెళ్ళమంటున్నాడు అనేటువంటి ఒక ప్రశ్న మనందరికీ రావాలి. కారణం ఏంటో తెలుసా? అరణ్యము అనుభవంలో దేవుడు
తగ్గింపు జీవితం అనేది ఎవరు నేర్పిస్తున్నాడో తెలుసా? హాగరు నేర్పిస్తున్నాడు. ఇంకా అనగొడుతున్నాడు, ఇంకా అనగొడుతున్నాడు. అప్పటికే నలిగిపోయింది, అప్పటికే విరిగిపోయింది మనస్సు, అప్పటికే చాలా భారంతో ఉంది. భారంతో నలిగిపోయినటువంటి హాగరుతో దేవుడు చెప్తున్నాడు, హాగరు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, తిరిగి నీ ఇంటికి వెళ్ళిపో, నీ యజమానుల దగ్గర, నీ యజమానుల దగ్గర అణిగి మణిగి ఉండు. ఈ విధంగా తగ్గింపు జీవితాన్ని ఇంకా ఇంకా నేర్పిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా అంతే. అరణ్య మార్గంలో, అరణ్యం అనేటువంటి ఈ యొక్క హృదయ అరణ్యంలో మనం ప్రవేశిస్తూ ఉన్నప్పుడు, పరిగెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? ఇంకా 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 నలగాలి, ఇంకా నలగాలని చెప్తూ ఉంటాడు. కొంతమంది కొత్తగా, అంటే ఎవరైతే దేవుని కొత్తగా నమ్ముకుంటారో, నూతనంగా ఎవరైతే దేవునిలోకి వస్తారో, వాళ్ళు కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే, ఎదురవుతున్న శ్రమలను చూసి, ఎదురవుతున్నటువంటి కష్టాలను చూసి, ఎదురవుతున్నటువంటి బాధను చూసి వాళ్ళు ఏం చేస్తారు అంటే, అమ్మో ఇంతకుముందు నేను నమ్ముకున్న దేవుడే బెటరు, ఆ దేవుడు నాకు కనబడకపోయినా, ఆ దేవుడు నేను చూడకపోయినా నాకు ఈ కష్టాలు లేవు, కానీ యేసుక్రీస్తుల వారు నమ్ముకున్నప్పుడు వెంటనే అయ్యో బాబు ఇన్ని కష్టాలా, ఇన్ని దుఃఖాలా, ఇన్ని శ్రమలా అని చెప్పి ఆ యొక్క దేవాతి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నీ నామమునకు వందనము స్తోత్రము చెల్లించుకుంటూ ఉన్నాం. దేశం కాని దేశంలో హాగరు ఒక బానిసగా నివసిస్తున్నప్పుడు, హాగరు అరణ్య అనుభవాల్లోంచి ఈరోజు సంఘముగా మేమందరము కలిసి కొన్ని మాటలను ప్రభా తండ్రి వినడానికి, నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ అవకాశాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. అటువంటి అనుభవాల్లో నీవు ఇక్కడ నీ యొక్క బిడ్డలందరికీ కూడా మీరు తోడే ఉండమని, నీ సంఘం అంతటికీ కూడా హాగర్ను పిలిచినటువంటి అదే స్వరంతో మీరు వీరందరితో మాట్లాడమడుతున్న సహాయం దయచేయండి. ఎవరైతే ఈ యొక్క వర్తమానాన్ని వీక్షిస్తున్నారో, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో నీ స్వరంతో మీరు మాట్లాడమని, దర్శించమని, తద్వారా నీ యొక్క మహిమలో మేమందరం కూడా ప్రయాణాన్ని కొనసాగించడానికి, ఈ యొక్క యాత్రలో, ఈ యొక్క పరదేశంలో ఉన్నటువంటి ఈ భూమి మీద యాత్రలో మేము మా జీవితాన్ని కొనసాగించి మేలైన దీవెనలు ఆ యొక్క పరలోకంలో పట్టణంలో మేము పొందుకోవడానికి సహాయం దయచేయమని, అంతవరకు కూడా ఏ విధంగా అయితే హాగరుకు అరణ్యంలో తోడే ఉన్నావో అదే విధంగా వాక్యాన్ని వింటున్నటువంటి నీ యొక్క బిడ్డలతోటి, మా అందరితోటి, సంఘంతోటి మీరు తోడే ఉండమని, నీ స్వరంతో మాతో మాట్లాడమని, నీ స్వరంతో మమ్మల్ని దర్శించమని, మా రక్షకుడును, మా ప్రియకుమారుడును త్వరలో మా కొరకు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్.